करीमनगर जिल्ला मानकोंडूरु मंडलंलो बस्सु प्रमादं चोटु चेसुकुंदि। ई प्रमादंलो घोर प्राण नष्टं जरिगिनप्पटिकी 20 मंदिकि स्वल्प गायालय्यायि। गायपड्डिन वारिनि वेंटने करीमनगर हास्पिटल्कि तरलिंचि चिकित्सनु अंदिस्तुन्नारु। मरि ई घटनकु संबंधिंचि अक्कड वारु चेप्तुन्न विवरालु मेरकु वेमुलवाडु नुंडि इटु सूर्यापेटकु वस्तुन्न बस्सु मानकोंडूरु वद्द चेरुकोगानే ముందు వెళ్తున్న లారీ కాస్ స్లో అయింది। ఈ విషయం డ్రైవర్ గమనించేలోపే బస్సు వేగంగా వెళ్లి లారీని వెనక నుండి ఢీకొట్టింది। ఈ ప్రమాద దుర్ఘటనలో 35 మంది బస్సులో ప్రయాణికులు ఉండగా సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి। వీరిని వెంటనే కరీంనగర్ హాస్పిటల్‌కి తరలించి చికిత్సను అందిస్తున్నారు। ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు। డ్రైవర్ అజాగ్రత్తగా నడవడమే ఈ ప్రమాదానికి కారణమని కొంతమంది చెబుతుంటే ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడమే ఈ ప్రమాదానికి కారణమని మరికొంతమంది చెబుతున్నారు। ఏది ఏమైనా ప్రమాదం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు। అయితే మా ముందు లారీ ఉంది, లారీ వచ్చి వచ్చి ఒకసారి స్లో అయింది, స్లో అయ్యగానే అదే స్పీడ్లో ఆయన మరి ఓ అంటనే ఉన్నా ఆయన బ్రేక్ తొక్కిండు, తొక్కలేదు కానీ పోయి అప్పుడే ఓసరికి అప్పుడే పోయి పోయి తలిగింది, లారీ తలిగింది, తలిగి అదే స్పీడ్లో మళ్ళీ కొద్దిగా లారీ అసలు పోగానే మళ్ళీ కొద్దిగా బస్ స్పీడ్లో ఉంది కాబట్టి ఆయనకి కాలు అల్లెక్కపోయింది, ఇక బ్రేక్ తొక్కడానికి కూడా ఛాన్స్ లేకుంటే మళ్ళీ ఒకసారి రెండోసారి తలిగింది, తలిగినాక ఇక అప్పుడు అసలు ఇంజన్ ఆగి కాళ్ళకి మోచేతులకి ముఖాలకు ఇంజన్ సీరియస్ అయితే ఎవరు కాలేదు కానీ ఈ పెదవులకి మోచేతులకు ముఖాలకి ఏముల వాటిని సూర్యాపేట మానకొండూరు దాటిన తర్వాత మా ముందు లారీ వస్తుంది, లారీ స్లో అయింది, మా బస్సు స్పీడ్లో ఉంది, ఇక స్లో కాగానే నేను చూసుకున్నాను ఓ అంటనే ఉంది, నేను ముందు కూర్చున్నా ఏమంటే వచ్చి తలిగిందంటే ఆయన స్లోగా, ఇక తలిగానే ఏమంటే ఆయన కాలు అల్లరికపోయింది, మళ్ళీ బ్రేక్ కొడతాను కూడా ఛాన్స్ లేదు, ఇక అట్నే ఆగిపోయింది।